ఈ మధ్యన ట్రెండ్ చూస్తే ఆడియన్స్ యూనో కంటెంట్ బాగుంటే ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఐ డోంట్ కమర్షియల్ సేఫ్ జోన్ అనేది గేమ్ లేదు. కంటెంట్ బాగుంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఐ వాంట్ టు అండి, యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు డెఫినెట్గా. ఐ లైక్ లేదు, ఇప్పటి వరకు లేదు లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కూడా అయిపోతున్నాయి రిలీజ్ తర్వాత. సో ప్యూర్లీ కంటెంట్ ఐ అండ్ ఐఎమ్ హ్యాపీ. యా అవును అవును, థ్రెట్ అని కాదు అంటే తన టాలెంట్ తను ప్రూవ్ చేసుకున్నాడండి. ఇంకా మై హార్డ్ వర్క్ షుడ్ బీ టు కీప్ వర్కింగ్ హార్డర్, ఇంకా ఎలా బెటర్మెంట్ చేసుకొని ముందుకెళ్ళటం. థ్రెట్ అనేది ఇండస్ట్రీలో ఎప్పుడు ప్రతి యాక్టర్, ఫర్ మీ ఎవ్రీ యాక్టర్ ఇస్ అ థ్రెట్. ఎందుకంటే అందరు ఏదో కొత్త చేస్తున్నారు ప్రతి సినిమాకి, అండ్ ఎవ్రీ వన్ ఇస్ హార్డ్ వర్కింగ్ అండ్ కొత్త కొత్త స్టైల్స్తో ముందుకు వస్తున్నారు ప్రతి సినిమాకి. సో ఎవ్రీ వన్ ఇస్ అ థ్రెట్ ఇన్ ద ఇండస్ట్రీ. 100% అండి, 100%. ఇక్కడ ఉన్నది టు గెట్ బెటర్ అండ్ బెటర్ అండ్ టు కీప్ గివింగ్ బెటర్ ఫిల్మ్స్. సో డెఫినెట్లీ యా, మంచి కంటెంట్ అనిపించింది. ఒక ఆనెస్ట్ డిసిషన్ తీసుకున్నాను. అంటే ఏదైనా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఐ వాంట్ టు ప్రమోట్ ఇట్ త్రూ ద స్టూడియో. అండ్ అలానే కాదు, మంచి కథలు వస్తే వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ హీరోస్ ఇన్ ద స్టోరీ, బట్ ఇఫ్ యూ కెన్ కాస్ట్ అవుట్ సైడ్ హీరోస్ ఆల్సో, అవుట్ సైడ్ యాక్టర్స్ అండ్ ఎన్కరేజ్ అదర్ టాలెంట్ ఆల్సో, ఐ వాంట్ టు డూ ఇట్. సో ఫీలింగ్ హ్యాపీ అండి, నో రిగ్రెట్స్ అబౌట్ చీలాసో. రివ్యూ సైడ్ నుంచి చాలా మంచి పేరు వచ్చింది అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ సుశాంత్. ఒక ఫ్రెష్ క్యారెక్టర్లో చూశారు అండ్ ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్, వెరీ హ్యాపీ అబౌట్ చీలాసో.